టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామచర్ల మండలం అడవిదేవులపల్లి మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్నేని వెంకటరత్నం బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామర్చెర్ల మండలం అడవిదేవులపల్లి మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్నేని వెంకటరత్నం బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ పేరు నమోదు చేసుకుంటున్నారని వారు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి వేదిక మీద ఉన్న నాయకులందరికీ, మరి జడ్పీడీసీలకి, ఎంపీడీసీలకి, ఎంపీ నీకు ఇన్సూరెన్స్ 2 లక్షలు వస్తున్నాయా, ఏదైనా ఆపద జరిగి ఏదైనా ఇదైతే ఎప్పుడైనా ఎవరైనా కావచ్చు, 2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందంటే వాడు సభ్యత్వం చేరకుండా. అందుకని ఆ సభ్యత కార్యక్రమం కూడా వినూత్నంగా ఈసారి చాలా కాలాలు పెట్టారు. ఎందుకంటే పోయినసారి కొందరు పాపం ప్రమాదం జరిగినా కూడా లాస్ట్లో వాళ్ళ కొంతమందికి రాలేదు. కానీ ఈసారి మళ్ళీ ఇక్కడనే మన దగ్గరనే నల్గొండ జిల్లాలోనే మొత్తం కంప్యూటర్లు పెట్టి ఏ జిల్లా ఆ జిల్లాలోనే మొత్తం చేసి ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఆయన 25వ తారీఖు నాడు మొత్తం అన్ని అప్పచెప్పడానికి ఏర్పాట్లు చేసుకుంది. అందుకని కంప్యూటర్లు కూడా నల్గొండలోనే పెట్టి ఏ జిల్లా ఆ జిల్లాలోనే పూర్తి చేసి 33 జిల్లా ఎక్కడికి అక్కడే పెట్టాక ఏది ఒక్కటి కూడా మిస్ కాకుండా మొత్తం చక్కగా ఉంటుందనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో టెలిఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే రెండు దాంట్లో నింపి దాంట్లో తప్పనిసరిగా రెండు నింపాల్సి పరిస్థితుంది. మీతో డైరెక్ట్గా ఏ నిమిషంలో అయినా కేటీఆర్ గారు మాట్లాడవచ్చు. రేపటి నుంచి గ్రామ కమిటీలు మీకు మేము ఇవాళ చెప్తున్నాం. ఎందుకంటే సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళకన్నా గ్రామ కమిటీలు చాలా పవర్ఫుల్ అయితాయి. 2 కమిటీలు పవర్ఫుల్ అయితాయి. ఒకటి గ్రామ కమిటీ, ఒకటి ఆయన ఉద్దేశం అట్లా దాన్ని తయారు చేయాలనేది. ఏది లబ్ధి పొందాలన్నా గ్రామ కమిటీ తీర్మానం అయితేనే ఆ లబ్ధి పొందుతారు. శ్రీకారం చుట్టి ఇలా 24 మొత్తం 33 జిల్లాల్లో మొత్తం కూడా అన్ని చోట్ల మొన్న 27వ తారీఖు నాడు మరి పార్టీ ఆఫీసులు కూడా ఎక్కడెక్కడ భూమి ఇచ్చి మొత్తం పార్టీ ఆఫీసులు కూడా జిల్లా పార్టీ ఆఫీసులు కూడా కట్టడం జరుగుతుంది. అది దసరా నాటికి అన్ని ఆఫీసులు పూర్తి చేసి ఇక్కడ మన గ్రామ కమిటీలు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ గ్రామ కమిటీ మెంబర్లకి, మన సభ్యత ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా మళ్ళా నల్గొండలో మరి గ్రామ కమిటీలకి, మరి మండల కమిటీలకి అన్నిటికీ హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక దిశ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు.